సో ఇప్పుడు నెక్స్ట్ మనం చూడబోతున్న కుర్తీ వచ్చేసేసి మనకి లైటెండ్ కొంచెం మోడరేట్ గా గ్రీన్ కలర్ లో అన్నమాట మిక్స్ లో కనిపిస్తుంది దానికి ఏంటంటే కాంట్రాస్ట్ గా పర్పుల్ కలర్ ఇచ్చేశారు సో అప్పర్ బాడీ అంతా మనం చూస్తూ ఉంటే గనుక పర్పుల్ కలర్ లో కనిపిస్తూ ఉంటుంది దానికి బోర్డర్స్ లాగా అంటే మనం నార్మల్ గా పట్టు లంగాలకి వేసుకుంటాం కదా ఆ విధమైన బోర్డర్స్ లైన్ ఇచ్చేశారు దెన్ నెక్ దగ్గర చూస్తూ ఉంటే గనుక నైస్ బాల్స్ లా కూడా ఇచ్చారు అన్నమాట స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికి డార్క్ గ్రీన్ అండ్ పర్పుల్ కాంట్రాస్ట్ లో మీకు ఈ లేసింగ్ లాగా ఇచ్చేశారు అండ్ కంప్లీట్ గా బాటమ్ కింద కూడా చూస్తూ ఉంటే గనుక సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా అదే లేసింగ్ ఇచ్చేశారండి సో ఓవరాల్ గా మనకి ఏంటంటే కుర్తీ ఈ విధంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట ఇదైపోయిన తర్వాత ఇంకొక నైస్ లెహరియా మోడల్ లో కూడా ఒక కుర్తీ ఉంది సో ఇదేంటంటే సెమీ పార్టీ వేర్ కంటే అసలు అవుట్ అండ్ అవుట్ గా పార్టీ వేర్ గా కూడా చెప్పుకోవచ్చు అన్నమాట ఎందుకంటే నైస్ yellow కలర్ కి లెహరియా మోడల్ ఇచ్చేశారండి స్లీవ్స్ వచ్చేసి మనకి లెహరియా లో ఫ్యాబ్రిక్ లో దొరుకుతుందన్నమాట అండ్ గోటా పత్తి అంటం కదా దాంతో మనకి స్లీవ్స్ కి బోర్డర్స్ లాగా ఇచ్చేశారు అండ్ ఇదంతా వచ్చేసి మనకి లైన్స్ గా కనిపిస్తూ ఉంటుందన్నమాట కంప్లీట్ గా నెక్ దగ్గరికి వస్తే గనుక ఇది వి షేప్ లో ఇచ్చారు నెక్ పైకి చూస్తూ ఉంటే కొంచెం హై నెక్ లాగా ఇచ్చేశారు అన్నమాట దానికి వచ్చి అది గోటా పత్తి తోటే మనకి క్రాస్ గా నెక్ అంతా కూడా డిజైన్ ఇచ్చేశారు అండ్ ఓవరాల్ గా వచ్చేసి మనకి కుర్తి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట ఇది వచ్చేసి మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ లో కనిపిస్తుంది కదా సో కొంచెం మధ్యలో అంత కంప్లీట్ గా ప్లేన్ గా ఇచ్చేశారు టాప్ దగ్గర చూస్తూ ఉంటే కనుక కొంచెం హెవీగా వర్క్ ఇచ్చారు అన్నమాట అంటే కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ యూస్ చేశారు దానిలోనే రెడ్ కలర్ థ్రెడ్ తో ఉన్న ప్యాచెస్ యూస్ చేశారు అలాగే గ్రీన్ తో ఉన్న ప్యాచెస్ కూడా యూస్ చేశారు స్లీవ్స్ కూడా కంప్లీట్ గా మనకి నెట్టెడ్ స్లీవ్స్ ఇచ్చేశారండి అండ్ కంప్లీట్ కిందకి చూస్తూ ఉంటే కనుక దానికి బోర్డర్స్ లాగా కొంచెం కాటన్ క్లాత్ యూస్ చేశారు అలాగే గ్రీన్ కలర్ మెటీరియల్ తో కూడా ఇచ్చేశారు అన్నమాట సో స్లీవ్స్ కి ఏదైతే బోర్డర్ గా యూస్ చేశారో దాన్నే కుర్తికి కూడా కంప్లీట్ గా బోర్డర్ కి వచ్చేసరికి అదే యాజ్ ఇట్ ఇస్ గా మెటీరియల్ యూస్ చేశారు అన్నమాట సో ఇది కొంచెం మనం సెమీ పార్టీ వేర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చండి సో నెక్ దగ్గర చూస్తూ ఉంటే కనుక నెక్ వచ్చేసి మనకి ఫ్రంట్ ఓపెన్ అన్నమాట సో ఫ్రంట్ ఓపెన్ నెక్ లాగా ఉంది అండ్ బ్యాక్ కూడా చూస్తూ ఉంటే యాజ్ ఇట్ ఈస్ గా అదే విధంగా ఇచ్చేసారు గ్రీన్ కలర్ని కొంచెం అవుట్ అండ్ అవుట్ గా పార్టీ వేర్లా చూడాలి అంటే ఇంకొకటి ఈ విధంగా తీసుకోవచ్చండి దీనికి ఏంటంటే వెల్వెట్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారనమాట కంప్లీట్ గా కిందకి వచ్చేసరికి నైస్ ఫ్లోరల్ ప్రింట్ తో ఉన్న ఫ్యాబ్రిక్ ని యూస్ చేసి సో దీన్ని ఏంటంటే బేసిక్ గా ఫ్యూజన్ లాగా చేశారనమాట సో కింద చూస్తూ ఉంటే కనుక అనీవెన్ కట్ వచ్చేసింది మనకి అండ్ నెక్ దగ్గర అక్కడ చూస్తూ ఉంటే కనుక బటన్స్ దగ్గర మనకి వూల్ విలెన్తో ఉన్న చిన్న చిన్న బటన్స్ లాగా ఇచ్చేసేసి అలా కుచ్చుల్లాగా వదిలేశారనమాట సో ఓవరాల్గా మనకి ఇది ఈ విధంగా కనిపిస్తుంది కదా ఇది వచ్చేసేసి మనకి 3089 రూపీస్ పడుతుందండి సో నెక్స్ట్ చూడబోతున్న కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి యెల్లో కలర్కి బ్లూ కలర్ అనమాట కాంట్రాస్ట్లో వచ్చేసింది ఇదంతా వచ్చేసి మనకి ప్రింటెడ్ అంటే ఫ్లోరల్ ప్రింటెడ్ షిఫాన్ మెటీరియల్ యూస్ చేశారు దానికి సైజ్కి చూస్తూ ఉంటే కనుక రా సిల్క్ని యూస్ చేసి యెల్లో కలర్తో క్రాస్ కట్ లైన్స్ ఇచ్చేసారనమాట సో స్లీవ్స్ కూడా మనకి ఏంటంటే ఫుల్ స్లీవ్స్ వచ్చేస్తాయి స్లీవ్స్కి కూడా ఏంటంటే కాపర్ కలర్ ఒక బార్డర్ యూస్ చేశారు అలాగే డార్క్ బ్లూ కలర్ కూడా ఇంకొక బార్డర్ యూస్ చేశారు అదే కంప్లీట్గా మనం టాప్ దగ్గర ఉన్న బాటమ్ బార్డర్ దగ్గరకు వచ్చేసేస్తే కనుక దానికి కూడా యాజ్ ఇట్ ఈస్గా అవే బార్డర్స్ ఇచ్చేసారు అండ్ బాటంలో కూడా బ్లూ కలర్ ఎక్కడైతే యూస్ చేస్తారో దానికి కూడా క్రాస్గా యెల్లో కలర్లో లైన్స్ ఇచ్చేసారు అనమాట అండ్ అదే బ్యాక్ నెక్ దగ్గర చూస్తూ ఉంటే డీప్ యూ నెక్ ఇచ్చేసేసి చక్కగా మనకి డోరీ ఇచ్చేసారనమాట కాంట్రాస్ట్లో కనిపించే విధంగా సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం బనారస్ టిష్యూలో చూద్దాం అనమాట సో ఈ కుర్తీ వచ్చేసి మనకి కొంచెం సింపుల్గా ఇచ్చారనమాట మరీ హెవీగా కాకుండా ఎందుకంటే కలర్ యాజ్ ఇట్ ఈస్గా కొంచెం డామినెంట్గా ఉంది కాబట్టి వర్క్ వచ్చేసి కొంచెం మనకి సింపుల్గా ఉందన్నమాట సో ఓన్లీ దీని దగ్గర ఏంటంటే నెక్ నుంచి మిడిల్ పార్ట్ దాకా చూస్తూ ఉంటే కనుక ఆల్టర్నేట్గా మనకి గ్రీన్ అండ్ యెల్లో కలర్ లైన్స్ ఇచ్చేసారు అలాగే గోల్డ్ కలర్ తోటి చిన్న వర్క్ ఉన్న ప్యాచ్ తీసుకున్నారనమాట సో ఓవరాల్గా చూస్తూ ఉంటే కుర్తీ మనకి సింపుల్గా ఉంది సటిల్గా ఉందండి మరి హెవీగా గాడీగా కాకుండా బట్ ఇట్ ఈస్ అగైన్ పార్టీ వేర్ కుర్తీ అనమాట సో నెక్స్ట్ వచ్చేసేసి ఇంకొక కుర్తీ చూడాలి నైస్ ఫుల్ స్లీవ్స్ చూడాలంటే చెక్స్ మోడల్లో ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట యూజువల్గా మనకి పట్టు శారీస్ అవి ఈ ఫ్యాబ్రిక్లో ఇలా కనిపిస్తూ ఉంటాయి కదా ఈ డిజైన్లో సో ఇది వచ్చేసి మనకి డ్రెస్ మెటీరియల్ ఈ విధంగా తీసేసుకొని మనకి డ్రెస్ లాగా స్టిచ్ చేశారనమాట దీనిలో కంప్లీట్గా బార్డర్ చూస్తూ ఉంటే కనుక బార్డర్ వచ్చేసి మనకి కట్ వర్క్తో ఉన్న లేస్ని యూజ్ చేశారు అండ్ దాని మీదనే గోల్డ్ లేసింగ్ కూడా ఇచ్చేసారండి సో బ్యాక్ నెక్ దగ్గరికి వస్తే కనుక నైస్ డీప్ యూ నెక్ ఇచ్చేసేసి అగైన్ డోరీకి హ్యాంగింగ్స్ కూడా ఇచ్చేసారనమాట ఇది వచ్చేసి మనకి ఫుల్ స్లీవ్స్లో కనిపిస్తుంది నెక్స్ట్ కొంచెం ఇలానే ఫ్లోర్ లెంగ్త్లో ఉన్న కలీ మోడల్స్ డ్రెస్సెస్లో చూడాలి అంటే కనుక మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట సో దీనిలో చూస్తూ ఉంటే నైస్ ఘేరా కూడా కనిపిస్తుంది కదా ఇదంతా ఫ్లోరల్ మెటీరియల్ సో ఫ్యాబ్రిక్ అంతా మనకి ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది అండ్ స్లీవ్స్ వచ్చేసరికి చుడీ స్లీవ్స్ అనమాట చక్కగా లాంగ్ స్లీవ్స్ లాగా వచ్చేసాయి
सो ओवराल ड्रेस मोता मन की डिजाइन एदी क्यारी अवतू उ बॉर्डर दर चूस्त उंटे टू थ्री डिफरेंट टाइप्स आफ् मन की बॉर्डर्स कू उ सो चूसर कदा चाला ब्यूटीफुल ड्रेसेस अच्छे सो वाव नाइस रेडीमेड ड्रेस इकड़ा सो इदे पिंक कलर कन्माट नीन मीदा चूस्त उंटे यूजुअल गोल कलर तो जर्दोजी वर्क कदा इतक सिल्वर कलर तो जर्दोजी वर्क सो नेक मन की चला हेवी कैंड पैक चूस्त उंटे कॉलर नेक कदा सो कॉलर नेक मोत्तम मन के पर्ल वर्क अदंत नेक पार्ट अयिते कनुक मन स्लीव्स दग्गरिकि वस्ते कनुक स्लीव्स मोत्तम रासल मटेरियल यूज चेशारंडि दानि मीद चूस्त उंटे कनुक हेवी गा वैट अंड गोल्ड कलर तो थ्रेड वर्क इच्चेसारन्नमाट सो स्लीव्स कूडा चूस्त उंटे कनुक चाला रिच लुक उंदि कदा अंड दुपट्टा दग्गरिकि वच्चेसरिकि अला दुपट्टा कूडा कंप्लीट गा प्लेन गा इच्चेसि बॉर्डर्स मात्रं కొంచెం గోల్డ్ కలర్ బార్డర్స్ ఇచ్చేసారన్నమాట అదే కుర్తీలోనే మనకి టాప్లోనే కంప్లీట్గా బాటమ్ దగ్గర ఉన్న డిజైన్ చూస్తూ ఉంటే కనుక నైస్ కాంట్రాస్ట్లో ఉందండి సో ఇదేంటంటే అటు బ్లూ కలర్ కాదు ఇటు డార్క్ యాష్ కలర్ లాగా కనిపిస్తుంది అన్నమాట సో దాని మీదకి కాపర్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసేసి నైస్ డిజైన్లా ఇచ్చేసారు కదా సో చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఈ డ్రెస్ వచ్చేసి మనకి 17,550 రూపీస్ పడుతుందండి ఇదే కాకుండా ఇక్కడ ఇంకొక రెడీమేడ్ డ్రెస్ కూడా కనిపిస్తోంది కదా ఇది చూస్తే కనుక డార్క్ గ్రీన్ కలర్లో ఉంది సో ఇప్పుడు ఇది ఈ గ్రీనే కొంచెం మనకి ఫ్యాషన్లో ఉందన్నమాట అండ్ దీనిలో చూస్తూ ఉంటే కనుక కంప్లీట్గా అంటే అప్పల్ బాడీ అంతా మనకి వర్క్ వచ్చేసింది అదే కొంచెం లోవర్ బాడీ చూస్తూ ఉంటే కనుక కంప్లీట్గా ప్లెయిన్గా ఇచ్చేసారు సో ఈ డ్రెస్కి వచ్చిన బార్డర్స్ కూడా చూసారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట ఇది వచ్చేసి ప్లెయిన్ రాసల్ మెటీరియల్ని యూజ్ చేశారు దానిపైన చూస్తూ ఉంటే కనుక డార్క్ కాపర్ కలర్లో ఉన్న డిజైన్ కూడా ఇచ్చేసారు సో మళ్ళీ నెక్ పార్ట్ దగ్గరికి వచ్చేస్తే నెక్ పార్ట్ దగ్గర కూడా సీక్వెన్స్ వర్క్ ఇచ్చారండి సీక్వెన్స్ వర్క్తో నైస్ ఫ్లవర్స్ లాంటి మోటివ్స్ ఇచ్చేసారన్నమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా సో అప్పర్ బాడీకి ఏదైతే ఫ్యాబ్రిక్ యూజ్ చేశారో యాజ్ ఇట్ ఈస్గా అదే ఫ్యాబ్రిక్ని మనకి స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికి బార్డర్గా కూడా యూజ్ చేశారన్నమాట అండ్ కంప్లీట్గా స్లీవ్స్ కూడా వచ్చేసి మనకి ప్లెయిన్ నెట్టెడ్ స్లీవ్స్ లాగా ఇచ్చేసారు సో బ్యాక్ నెక్ గురించి కూడా మాట్లాడుకోవాలి అనుకుంటే కనుక ట్రాన్స్పరెంట్ గా నెట్టెడ్ లోనే ఒక చిన్న ప్యాచ్ లాంటిది ఇచ్చేసారు అన్నమాట సీక్వెన్స్ వర్క్ తోటి నైస్ ప్యాచ్ లాగా కూడా ఇచ్చేసారు కదా బ్యాక్ నెక్ కూడా చూసేసాం కదండి దీని దుపట్టా దగ్గరికి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారన్నమాట సో దే దుపట్టా దగ్గర కూడా ఎడ్జ్కి వచ్చేసరికి కంప్లీట్ గా అంటే ఒక పఫ్ లాగా వచ్చేసింది అన్నమాట ఓన్లీ సీక్వెన్స్ వర్క్ తోటి ఒక ఫ్లవర్ లాంటి ప్యాచ్ వచ్చి దానికి నైస్ హ్యాంగింగ్స్ కూడా ఇచ్చేసారు సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ డ్రెస్ ఇంకా డ్రెస్ మెటీరియల్స్ ఉండండి కుర్తీస్లోనే ఇంకా ఏమైనా డిఫరెంట్గా ఉన్నాయి అంటే కనుక మనం ఈ విధంగా తీసుకోవచ్చండి ఇది వచ్చేసి మనకి ఒక సీత్రూ మెటీరియల్ లాగా కనిపిస్తుంది కదా సో దీని లోపలికి ఏమైనా కాంట్రాస్ట్ స్పెగటివ్ వేసుకుంటే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి కొంచెం టైగర్ ప్రింట్ లాగా కనిపిస్తుంది కదా కాంట్రాస్ట్ వచ్చేసి అండ్ స్లీవ్స్ వచ్చేసి కంప్లీట్గా ప్లెయిన్ బ్లాక్ స్లీవ్స్ ఇచ్చేసారు రా సిల్క్ తోటి మనకి బార్డర్స్ ఇచ్చేసారనమాట అండ్ వర్క్ చూస్తూ ఉంటే నెక్ దగ్గర ఉన్న వర్క్ చూస్తూ ఉంటే కనుక పర్ల్ వర్క్ ఉంది అలాగే వైట్ సిల్వర్ కలర్ జర్దోసి వర్క్ ఇచ్చేసేసి అక్కడక్కడ మనకి హనీ కలర్లో కుందన్స్ లాంటివి వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా వర్క్ వచ్చేసింది అనమాట సో దీన్ని కూడా ఏంటంటే మనం సెమీ పార్టీ వేర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు మరింత కలెక్షన్ చూసే ముందు హలో లేడీస్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం